మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నెక్స్ట్ మంత్ 16న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రామాయణ కథతో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ చూరందుకున్నాయి. రేపు అనగా మే 9న ట్రైలర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఏఎంబి మాల్ లో ప్రభాస్ అండ్ టీమ్ కలిసి ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఆదిపురుష్ సినిమా విషయంలో మొదట్ నుంచి నేషనల్ మీడియా అంతగా ఫోకస్ చేయటేదు. ప్రభాస్ సినిమా అని లైట్ తీసుకున్నారా లేక మరే కారణమో కానీ ఆదిపురుష్ పై ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వట్లేదు. తెలుగులో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నా సరే ఎందుకో ఆదిపురుష్ మీద అనుకున్నంత హైప్ మాత్రం క్రియేట్ అవ్వట్లేదు. ముఖ్యంగా టీజర్ లో గ్రాఫిక్స్ విషయంలో డిజపాయింట్ కాగా ట్రైలర్ వచ్చే దాకా సినిమా గురించి చెప్పడం కష్టం అంటున్నారు. ఆదిపురుష్ సినిమా ఓన్ రౌత్ డైరెక్ట్ చేయగా సినిమాలో బాలీ హాలీవుడ్ స్టార్స్ కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటించారు. టీ సిరీస్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.